हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो मन लाइफ ऑफ फ्रॉम सॉन्ग शूटिंग कोसम अभी कड़पलो कड़प दग्गर मन नेल्लूर बॉर्डर लो कदिरनायडपल्ली अने विलेज दग्गर उन्ना फारेस्ट अक्कड हिल्स दग्गर आ सांग शूट चेसामंडी। आ सांग शूट चेस्तुन्नप्पुडु आ कोंडल्नि एक्कुतुन्नप्पुडु गानी अडवुल्नि तिरुगुतुन्नप्पुडु चाला एक्साइटिंग अनिपिंचिंदि। నిజం చెప్పాలంటే ఆ కొండలు కానీ ఆ అడవులు కానీ చాలా బాగున్నాయి. ఆ నేచరు అంతా చాలా అద్భుతంగా అనిపించింది. సో అందుకని ఆ జర్నీ అంతా ఒక వీడియోలాగా ఒక వ్లాగ్ లాగా చేద్దాం అనిపించి ఈ వీడియో మీకోసం చేస్తున్నానండి. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే ఫారెస్ట్కి రీచ్ అయిపోయాం. సో లోపలికి వెళ్దాం. సో ఇక్కడంతా ఈ వెదర్ వాతావరణం అంతా చాలా బాగుంది. ఎటు చూసినా చెట్లు, కొండలు, చల్లటి ప్రదేశం, చాలా పచ్చదనం, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేచర్ అంతా కూడా ఇలా మనం ముందుకెళ్తే ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి. రెండు కొండల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ పై భాగానికి వెళ్ళాలంటే మాత్రం మనం ఒక కొండెక్కి దిగాలి. చాలా బాగుంటుంది. వర్షాలు వచ్చినప్పుడు కానీ వస్తే వాటర్ ఫాల్స్ బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత వాటర్ ఫాల్స్ ఉండదంట అక్కడ. సో మా టీమ్ మెంబర్స్ ఇక్కడ కొన్ని స్టిల్స్ తీసుకుందాం సార్, బాగుంటుంది అన్నారు. అందుకని ఇక్కడ కొన్ని స్టిల్స్ తీసుకున్నాం ఫొటోస్.
స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ వర్షాలు లేవు కాబట్టి వాటర్ ఫాల్స్ లేవు. దాదాపు 70 అడుగులు ఎత్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. వర్షాలు వచ్చినప్పుడు కానీ వస్తే మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఆ పైభాగానికి ఈ కొండని ఎక్కి దిగాలి. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ కొండ ఎలా ఉంది అంటే చాలా నిటారుగా ఉంది. అంటే ఏమాత్రం స్కిడ్ అయినా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సో మినిమం 30-40 అడుగులు లోపలికి పడిపోతాం మనం. చాలా నిటారుగా ఉంటుంది. మామూలుగా కొండలు వాలుగా ఇలా ఉంటాయి కానీ ఇది చాలా నిటారుగా ఉంది. సో ఫ్రెండ్స్, మేమైతే వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాము. హాఫ్ సగం దూరం ఎక్కేసరికి చాలా దాహం వేసింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు పైకి వెళ్ళగలమా కిందికి దిగ్గలమా అనే డౌట్ వచ్చేసింది. సో చిన్నగా పైకి వెళ్తే అక్కడ కొంచెం వాటర్ ఫాల్, అక్కడ కొంచెం వాటర్ ఉండింది. ఆ వాటర్ తాగి ఓకే సర్వైవ్ అయ్యాం. చాలా సార్ నేను చెప్పండి సార్. ఫ్రెండ్కి వచ్చారు డైరెక్ట్ చెప్పండి. ఏం చేయాలి, హెల్త్ క్లీమింగ్ ఫ్రెండ్స్, చాలా కష్టంగా ఉంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. సీనరీ అయితే చాలా బాగుంది, తప్పకుండా ఒకసారి ఇక్కడికి రావాలి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కొండ పైన సెలయేర్లు ఎలా ఉన్నాయో. బాగుంది సార్, ఫ్రంట్ వ్యూ అంటే మీరు ఉంటే బాగుంది సార్. చూడండి ఇక్కడ చాలా బాగుంది, చాలా మంచి వ్యూ ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇక్కడ ఈ క్లైమేట్, ఈ వెదర్ అంతా అసలు ఒక్కసారైనా మా ఇక్కడికి రాగలిగితే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని ఖచ్చితంగా చూడాలి అందరూ. ప్యూర్ వాటర్ ఫ్రెండ్స్. ఆ వాటర్ చూస్తే కలర్ చాలా డిఫరెంట్స్గా ఉంది కానీ దాహం వేస్తుంది. సో ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో తాగేసాం భయపడుతూనే. కానీ తాగాక తెలిసింది ఫ్రెండ్స్, వాటర్ చాలా ప్యూర్గా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి వాటర్. అవి కొండల రాళ్ళ మధ్యలో నుంచి ఊరుతున్నాయి కాబట్టి చాలా స్వచ్ఛంగా చాలా టేస్టీగా ఉన్నాయి. వద్దునే సార్, వద్దు మామూలుగా దిగేసి వచ్చింది, ఆన్ చేసే ఉంది. సార్ క్యాన్సల్ చేద్దాం సార్, ఇది కెమెరా అయితే సార్ లోతుంది. ఒక్కసారి ఈ వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో, ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. మంచి వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇక్కడికి వస్తే వాటర్ ఫాల్స్ అసలు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఫోటో వీడియో సార్ ఆన్ చేస్తాను. ఫస్ట్ కెమెరా సైజ్ చూస్తుంది సార్, ఇది రీల్ కదా. ఒక్క నిమిషం సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. సో వీలైతే ఒక్కసారైనా వచ్చి చూడండి మీరు కూడా. ఇది మన నెల్లూరు జిల్లా బార్డర్, కడప బార్డర్లో కదిరినాయుడుపల్లి అనే విలేజ్ దగ్గర ఉన్నాయి ఇవి. చాలా అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.